బ్యాక్ నాగేశ్వర్ గారు, ఈటెల వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కూడా జనరల్గా ఎక్కడైనా అధికార పక్షంలో ఉన్న ఒక మంత్రి ఒక లీడర్ మీద అవినీతి ఆరోపణలు కనుక వస్తే ప్రతిపక్షాలు చాలా బలంగా చేస్తాయి, వెంటనే రిజైన్ చేయాలి అని చెప్పి కూడా ఆరోపిస్తాయి, వాళ్ళు డిమాండ్ చేస్తాయి. అలాంటిది ఇక్కడ ఈటెల వ్యవహారంలో మాత్రం ప్రతిపక్షాల నుంచి ఈటెల వైపే సింపతి వస్తూ ఉంది, దీన్ని ఎలా చూడాలి? ఇది సింపతి కన్నా స్ట్రాటజీ అది. ఇప్పుడు రేపు ఈటల అయ్యందరూ మళ్ళీ కేసీఆర్ తో కలిసిపోతే ఊకుంటారా? సరే, అందువల్ల ఇది కేవలం ఒక రొటీన్ అవినీతి ఆరోపణ కాదు. రొటీన్ ఆరోపణలు అయితే మీరు గమనించండి, మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కదా, ముత్తిరెడ్డి యాదగిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కదా. సో అందువల్ల ఇది రొటీన్ కాదు. కేసు టిఆర్ఎస్ లో డిసెంటింగ్ వాయిసెస్, అంటే భిన్న స్వరాలు, ధిక్కార స్వరాలు, డిఫరెంట్ వాయిసెస్, డిసెంట్ వాయిసెస్, ఈ రెండు ప్రతిపక్షాలు చూస్తుంటాయి. ఇప్పుడు హరీష్ రావు డిఫరెంట్ వాయిస్, డిసెంట్ కాదు, అంటే భిన్న స్వరం ఎప్పుడైనా వినిపిస్తాడేమో అని ప్రతిపక్షాల ఆశ. ఆయన ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా ఉన్నారు, ఇంతవరకు అలాంటి అభిప్రాయం కలిగించలేదు తన ప్రతిపక్షాలకు. వాస్తవానికి ఆయనను మంత్రిగా సెకండ్ టైం అధికారంలోకి వచ్చాక తీసుకోకపోయినా కూడా ఇమీడియట్ గా ఆయన ఎక్కడా నోరు జారలేదు. కానీ పొటెన్షియల్ డిఫరెంట్ వాయిస్ గా లేదా డిసెంట్ వాయిస్ గా, భిన్న స్వరంగానైనా ధిక్కార స్వరంగానైనా హరీష్ రావు వైపు అలా చూస్తుంటారు. అలాగే కేసీఆర్ ను ప్రశ్నించి, ఎందుకంటే టిఆర్ఎస్ అంటే కేసీఆర్, సో కేసీఆర్ ను ప్రశ్నించేవారు ఎవరైనా, కేసీఆర్ తో డిమార్కెట్ చేస్తున్న వారు ఎవరైనా ప్రతిపక్షాలకు మిత్రులే. అది హరీష్ రావు అయినా, అది ఈటెల రాజేందర్ అయినా, అది ఇంకెవరైనా, మీకు రాజయ్య అయినా, అయితే రాజయ్య ఆయన కామ్గా కేసీఆర్ ఇచ్చిన పనిష్మెంట్కు యాక్సెప్ట్ చేసి పక్కన జరిగాడు కనుక ఆయనకు కాలే. అందువల్ల కేసీఆర్తో ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్న వారు అనుకున్న వారిపైన వీరికి ప్రేమ ప్రతిపక్షాలకు. ఇది ఇక్కడే కాదు, జాతీయ రాజకీయాల్లో మీరు గమనిస్తే మోడీ రేపు మెజారిటీ రాకపోతే మోడీ స్థానంలో నితిన్ గడ్కరీ ఆల్టర్నేటివ్ అనే ఒక వాదన. అందుకే మీకు ప్రతిపక్షాలు ఇంక్లూడింగ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు సప్పట్లు కొట్టి నితిన్ గడ్కరీని అభినందిస్తూ ప్రశంసిస్తూ పార్లమెంట్ లో ప్రవర్తించారు. సో మోడీ ప్రభుత్వంలో ఒక మంత్రి అయిన భారతీయ జనతా పార్టీకి గతంలో అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేసిన నితిన్ గడ్కరీని సోనియా గాంధీ నాయకత్వంలో ప్రతిపక్షం వేణుల్లో కీర్తించింది. అంటే ఇలా కీర్తించడం ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కీర్తిస్తున్నామని అనుకోలే, ఎందుకంటే మోడీ ప్రభుత్వంలో ఒక డిసెంటింగ్ వాయిస్ గా నితిన్ గడ్కరీని చూశారు. అందువల్ల ఏ ప్రభుత్వంలోనైనా కాస్తంత భిన్న స్వరము లేదా ధిక్కార స్వరము వినిపించే అవకాశం ఉన్న వారి పట్ల సహజంగానే ప్రతిపక్షాలకు ఆ రాజకీయపరమైన వ్యూహాత్మకమైన ప్రేమ, అదేమీ వేరే ప్రత్యేక ప్రేమ కాదు. రేపు ఈటెల రాజేందర్ ఇవాళ ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈటెల రాజేందర్కు మద్దతుగా గట్టిగా మాట్లాడారు, వెలుగు పత్రికల్లో మొదటి పేజీలో వచ్చింది. రేపు ఈటెల రాజేందర్ మరి ఈటెల రాజేందర్ కేంద్రాన్ని కూడా చాలా విమర్శించారు, వ్యవసాయ చట్టాలపైన ఓపెన్ గా బీజేపీని టార్గెట్ చేశారు. రేపు ఆయన బయటికి వచ్చి బీజేపీని విమర్శిస్తే అప్పుడు కూడా ఈటెల రాజేందర్ పట్ల బండి సంజయ్ ఇలాగే మాట్లాడతారా? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నాయకులు ఆయన పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు. రేపు ఈయన బయటకు వచ్చి కాంగ్రెస్ ను వాయించి కొత్తగా నేను వేరే ప్రాంతీయ పార్టీ పెడతా అంటే అప్పుడు కూడా ఇలాగే ఈటల పట్ల ఉంటారా? సో అందువల్ల ఇది కాంటెక్స్చువల్, అంటే ఈ సందర్భానికి మాత్రమే ఈటల రాజేందర్ పైన వ్యూహాత్మక ప్రేమను ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్నాయి. ఇది లిమిటెడ్ రోల్, అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటారు కదా. సో ఈటెల రాజేందర్ తో ప్రతిపక్షాలు కోరుకుంటున్నది ఎల్ఎల్పి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. కేసీఆర్ ను ప్రశ్నించేంత వరకే ఆయన పైన వ్యూహాత్మకమైన ప్రేమ. ఒక్కసారి ప్రశ్నించడం మానేస్తే, లేదు వీళ్ళను కూడా ప్రశ్నిస్తే అల్టిమేట్ గా మొత్తం మారిపోతుంది. అందువల్ల రాజకీయాల్లో శాశ్వతమైన నిర్ధారణలు ఉండవు. సో యాజ్ ఆఫ్ దిస్ టైం, ఈ సందర్భంలో, ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఈటల మధ్య కుచ్ కుచ్ ఓ రాహా హే గనక ప్రతిపక్షాలు దాన్ని అదనగా అవకాశంగా
తీసుకొని కేసీఆర్ పైన రాళ్ళు ఇటుకలు రప్పలు బాణాలు వేస్తానికి అవకాశంగా ఉంటది కనుక ఈటల రాజేందర్ భుజాల పైన తుపాకీ పెట్టి కేసీఆర్ కాల్చవచ్చు కనుక ప్రతిపక్షాలు ప్రేమ చెప్తున్నాయి. అందువల్ల ఇదేమో శాశ్వతమైన ప్రేమానుబంధాలు ఉంటాయని అనుకోను. ఇందులో సామాజిక డైమెన్షన్ కూడా ఉంది. ఈటల రాజేందర్ ను సమర్థించడం ద్వారా వెనుకబడిన కులాల మద్దతును చూరగొనొచ్చు, వెనుకబడిన కులాల పట్ల ప్రేమను ప్రదర్శించవచ్చు అనేది కూడా వ్యూహం. సో అందువల్ల ఇది అల్టిమేట్ గా రాజకీయ పరమైన సందర్భోచితమైన స్టాండే తప్ప ఇతర రాజకీయ ప్రతిపక్ష పార్టీలు ఈటల పట్ల ఇదే రకమైన రాజకీయ వైఖరిని కలిగి ఉంటాయి భవిష్యత్తులోనే ఎవరూ చెప్పలేదు. ఇక ఇదే అంశం మీద నాగేశ్వర్ గారు, ఒకవేళ ఈటెల రాజేందర్ గనక బయటకు వచ్చి పార్టీ పెట్టే పరిస్థితి గనక వస్తే, ఎందుకంటే ఈరోజు పరిణామాలు చూస్తే దాదాపు అలాంటి స్వరాలే వినిపిస్తూ ఉన్నాయి. ఆయన దాంట్లో కూడా అంతర్లీనంగా వినిపించినా వినిపించకపోయినా బయట నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ని అడ్రస్ చేయడం కానీ లేదా ఇలా రకరకాల ఇష్యూస్ చూస్తే, ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక జరిగితే ఈటెల రాజేందర్తో పాటు టీఆర్ఎస్ నుంచి ఎవరు బయటకు వస్తారు? ఇప్పటికే లోపల కొంత అసంతృప్తి అనేది అయితే ఉంది కదా. ఇది టూ ఎర్లీ టు కామెంట్, ఎందుకంటే ఈటెల రాజేందర్ ఇప్పటికిప్పుడు పార్టీలో రాజీనామా చేయలే, మంత్రివర్గం నుంచి పోలే, బట్ జరుగుతున్న పరిణామాలను బట్టి ఇలాంటి ఊహాగానాలకు అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్ జరగక ముందే ఇలాంటి ఊహాగానాలు ఇక జరిగిన తర్వాత ఉండకుండా ఉంటాయా? అందులో ఈటెల రాజేందర్ ఖాళీగా కూర్చోడు, సరే రాజకీయంగా ధిక్కార స్వరాన్ని వినిపించటానికి తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాడు అనేది చాలా స్పష్టం. అయితే ఇది తర్వాత క్రమంలో ఎలా అడ్జస్ట్ అవుతారా లేకుంటే ఇలాగే అవుతుందా మనం చెప్పలేం. నేను ఇంతకుముందు కూడా అన్నట్లు ప్యాచప్పా బ్రేకప్పా అది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పాలి. కానీ డెఫినెట్గా ఒకవేళ బ్రేకప్ అయితే ఈటెల రాజేందర్ రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకోడు, ఆయన తన రాజకీయ కార్యాచరణ కొనసాగిస్తాడు. కొనసాగించేటప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన ముందున్న ఆప్షన్స్ కాంగ్రెస్, బీజేపీ లేదా సొంత పార్టీ. సో సొంత పార్టీగా పెట్టడానికి స్కోప్ ఉంటుంది, మనం కొట్టిపారేలేమది. ఎందుకంటే ఈ స్థాయిలో నాయకుడిగా ఉన్నవారు ఖాళీగా ఉండరు కదా. దానికి తగ్గట్టు ఆయన తన సామాజిక వర్గాన్ని, తన భార్య సామాజిక వర్గాన్ని ప్రస్తావించడం, తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చుకోవడం, ప్రశ్నించడం అని పేర్కొనడం, తెలంగాణ ఉద్యమకారుల అస్తిత్వాన్ని మరోసారి చెప్పడం, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రస్తావన, ఇవన్నీ కూడా ఫ్యూచర్ యాక్టివిటీకి ఇన్వెస్ట్మెంట్ అనుమానమే లేదు. భవిష్యత్ రాజకీయ పరిశ్రమకు కావలసిన పెట్టుబడిని, భవిష్యత్ రాజకీయ యజ్ఞానికి కావలసిన ముడి పదార్థాలు ఆయన సమకూర్చుకున్నాడు. ఇవి వాడతారా వాడడం తర్వాత. సో అయితే ఆయనతో పాటు ఎవరు వస్తారు? రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, ఎవరు ఎవరితోనైనా పోవచ్చు. ఏముందల్లా టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తులంతా కట్టగట్టుకొని ఈటెల నాయకత్వంలోకి వస్తారని నేనేమనుకోను, సందర్భం బట్టి. సో రేపు వారిని కేసీఆర్ ఎలా మేనేజ్ చేస్తారన్న దాన్ని బట్టి ఇప్పుడు రకరకాల మందికి రకరకాల కోరికలు ఉంటాయి, రకరకాల అవసరాలు ఉంటాయి, రకరకాల ప్రలోభాలు ఉంటాయి, రకరకాల బలహీనతలు కూడా ఉంటాయి. సో ఎవరి బలహీనతలు కేసీఆర్ ఎలా మేనేజ్ చేస్తాడు, ఎవరి ఆకాంక్షల్ని ఎలా తీరుస్తాడు, ఎవరిని ఎలా అడ్జస్ట్ సర్దుబాటు చేస్తాడు, ఎవరికి ఎక్కడ టికెట్ వస్తుంది అక్కడ టికెట్ రాదు, ఇలాంటి అనేక డైమెన్షన్స్ను బట్టి ఈటల బయటికి వస్తానితో ఎవరు వస్తారన్నది ఆధారపడుతుంది. ఇప్పటికే తెలంగాణ పొలిటికల్ స్పేస్లో చాలా ఎక్కువయ్యారు. ఈ మధ్య షర్మిల గౌడ పార్టీ పెట్టారు, ఇప్పటికిప్పుడు ఇంకో ప్రాంతీయ పార్టీ వచ్చి ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ కోదండరామ పార్టీ పెట్టున్నాడు. సో ఇలాంటి డైమెన్షన్స్ ఉన్నాయి. అందువల్ల ఈటల రాజేందర్ ఇప్పటికిప్పుడు పార్టీయే పెట్టేస్తాడు కంక్లూజన్కి రావడం కూడా అంత కరెక్ట్ కాదేమో. కొంత మనం వెయిట్ చేసి పరిణామాల్ని అతి ముందుగా ఊహించడము కరెక్ట్ కాదు, అతి ఆలస్యంగా స్పందించడము కరెక్ట్ కాదు. అందువల్ల రన్నింగ్ కామెంటరీ ఈజ్ ఎ బెటర్ రాదర్ దెన్ ట్రైలర్లు టీజర్లు ఇవ్వడం కన్నా కూడా. ఈ మధ్యన అయితే పాండమిక్ టైంలో సినిమా ట్రైలర్లే ఎక్కువ అవుతున్నాయి, సినిమా తక్కువ ట్రైలర్లు ఎక్కువ అవుతున్నాయి. సో నెలల తరబడి ట్రైలర్ చూస్తున్నాం, అసలు సినిమా ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు. అందువల్ల ఈ వ్యవహారంలో ట్రైలర్లు టీజర్ల కన్నా కూడా రన్నింగ్ కామెంటరీ ఇస్ ఎ బెటర్ ఆప్షన్. అందువల్ల
జరుగుతున్న దాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వ్యాఖ్యానించడం వల్ల ఉపయోగం తప్ప, ముందుగా ట్రైలర్లు టీజర్లు, ఇప్పుడు ఆ ట్రిపుల్ ఆర్ ట్రైలర్ని చాలా నెలలుగా చూస్తున్నాను, వాడు మన్యం వీరుడు అని. సో ఇది ఇలా అది ఎప్పుడు విడుదలవుతుందో ఎదురు చూస్తున్నాం అందరం కూడా. సో అలా సుదీర్ఘకాలం ఎదురు చూస్తూ ట్రైలర్లు టీజర్ల పైన గడపడం కన్నా ప్రత్యక్ష ప్రసారంలో వ్యాఖ్యానించడం, విశ్లేషించడం అటు విశ్లేషకులకు కూడా క్షేమదాయకంగా ఉంటుందని నా నమ్మకం. రైట్ నాగేశ్వర్ గారు, ఎనాలిసిస్ బై ప్రొఫెసర్ నాగేశ్వర్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.